కామ్గారి నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజులయేషన్ టూ పాయింట్ వోలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా కింద నెంబర్లను సంప్రదించండి నమస్కారం రచిత గారు నమస్తే సిరి భార్య భర్తల మధ్య గొడవలు అనేవి కామన్ బట్ అవి చిన్న చిన్న గొడవలు అయితే బాగుంటుంది కానీ అదే పెద్దగా అవే కంటిన్యూగా అవుతున్నాయి అంటే ఖచ్చితంగా రిలేషన్షిప్లో గ్యాప్ అనేది వస్తూ ఉంటుంది కానీ ఎప్పుడైతే ఒకవేళ మనం గొడవ పడ్డప్పుడు కొందరికి ఎలా రియాక్ట్ అవ్వాలి దాన్ని పెంచుకుంటూ వెళ్తూ ఉంటారే కానీ దాన్ని రెడ్యూస్ చేయడానికి అక్కడే సార్ట్అవుట్ చేయడానికి మాత్రం ఎవరూ ఆలోచించరు ట్రై చేస్తూ ఉంటారు కానీ సొల్యూషన్ మాత్రం వాళ్ళకు ఉండదు కాబట్టి గొడవ అయినప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది పోతే ఆ గొడవ అక్కడి వరకు సార్ట్అట్ అవుతుంది అంటారు మనం సో ఇది వరకు కూడా మనం ఇది యాక్చువల్లీ ఇట్లాంటి వీడియోస్ చేసాము బట్ మీరు అన్నట్టు ఒక్కొక్క వీడియో కొంతమంది మిస్ అవుతారేమో అన్నట్టు మళ్ళీ అంటే చాలా ఉంటాయి టెక్నిక్స్ టెక్నిక్స్ చాలా ఉంటాయి మీరు ఆ రోజు నన్ను అడిగారు మీరేం చేస్తారు అని కూడా అడిగారు సో బట్ ఎనీ కమింగ్ కమ్మింగ్ దే నాకు ఇంకా కొన్ని కూడా అనిపించాయి అవి ఎంట్లా అంటే చాలా చిన్న గొడవలు ఇలాంటి చిన్న సరసమైన థింగ్స్ తోటి చాలా సరిదిద్దుకుంటే ఇంకా ప్రేమ ఆప్యాయతలు పెరగటం అయితే జరుగుతుంది సో చాలామంది చెప్తుంటారు అసలు గొడవలు లేవు అంటే గనక వాళ్ళది అసలు సంసారమే కాదు ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నట్టే కాదు గొడవలు ఉండాలి గొడవలు ఉంటేనే ప్రేమ ఉన్నట్టు అని

లవ్ లాంగ్వేజ్ మీద ఒక మూవీ వచ్చింది నేను ఒక ఆ మూవీలో కూడా ఆ అమ్మాయి ఫిజియోథెరపిస్ట్ ఉంటుంది అలాగే మనలాగే సైకాలజీ అయితే ఆ అమ్మాయికి ఫస్ట్ గొడవ కాకముందు ఏం చేస్తుందంటే ఆల్రెడీ గొడవలు చాలా తన దగ్గరకు వస్తూ ఉంటాయి కదా సో షీ నోస్ ఎక్కడ ట్రిగ్గర్ అవుతుంది ఆయనకి ఎక్కడ అవుతుంది సో ఆ అనకముందే ఆ సర్లే నేను చేసేస్తా ఆ సార్లే నేను ఉంటా అని ఎంబటే అంటే లైక్ షిల్ ఇమీడియట్లీ సరెండర్ అండ్ అక్కడ ప్యాసిఫై చేస్తు ఇంకా హస్బెండ్కి ఏమో బోర్ అయిపోతుంది మనం మామూలు హౌస్బండ్ వైఫ్ లాగా గొడవ పడమా అని చెప్పి అది కాస్త అంటే తను అన్నిటిని అప్లై చేసేది తనను ఒక స్పెసిమెన్ లెక్క అంటే ఒక కేస్ స్టడీ లాగా నా రిలేషన్ని వాడుతుంది అని తెలుసుకుని అతను చాలా అప్సెట్ అయ్యి అది అసలు పెద్ద గొడవ కింద టర్న్ అవ్వటం దాన్ని నార్మలైజ్ రొటీన్ అందరు వైఫ్ అండ్ హస్బెండ్ లాగా మనం చిన్న గొడవలు పడలేమా అని కాస్త పెద్ద గొడవ దగ్గరికి వెళ్ళటం బట్ దాన్ని కూడా రియలైజ్ అయ్యి మళ్ళీ వాపస్ వెళ్ళటం బ్యూటిఫుల్ మూవీ అండి నాకు పేరు గుర్తు రావట్లేదు బట్ ఐ రియల్లీ విష్ ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళ మూవీ చూడండి అని అయితే నేను చెప్తాను సో కమింగ్ టు ద పాయింట్ మనకు లేనిది కావాలనుకోవడం ఉన్నదాన్ని విలువ చేయకపోవడం వచ్చే నష్టాలంతా గొడవలు ఎక్స్పెక్టేషన్స్ సో అవి సరే గొడవలు ఏదో కారణాల వల్ల వచ్చేయలేండి మీరు ఆ గొడవలు కూడా కమెంట్లో ఇదిగో మాకు ఎందుకు ఊరికే వస్తుంది ఈ గొడవలు వచ్చిన వాళ్ళు ఎలా కానీ కూడా పెట్టండి అప్పుడు చేస్తాము బట్ గొడవలు అయితే కామన్ సర్వసాధారణం సో దాంట్లో మనకి గొడవ వచ్చినప్పుడు నేను చెప్పేది మీరు పె గొడవలు కాకముందు తీసుకోవాల్సినవి చిన్న చిన్న గొడవలు అప్పుడు ఆ చిన్న గొడవల కోసం అంటే బేబీ స్టెప్స్లో జరుగుతుంటాయి ఇవే ముదిరి పెద్దగా అయిపోయి చిలికి చిలికి గాని వాననై మన జీవితాన్ని మొత్తం స్మాష్ మీకే తెలియదు ఎప్పుడు భూకంపం వచ్చి ఎప్పుడు మన జీవితం ఆగమైందో సో ఏంటి అంటే ఏదైనా గొడవ అవుతుంది కామన్ అయినప్పుడు రెండు రకాల కన్ఫ్యూషన్ ఉంది చాలామందికి అప్పటికప్పుడు సార్ట్అవుట్ చేసుకోవాలి నైట్ కల్లా సార్ట్అవుట్ చేసుకుని బెడ్కి వెళ్ళాలి అనేది కొంతమంది ఫిలాసఫీ సో నేను చెప్పే దాంట్లో మీకు ఆ ఒక్క వేరియేషన్ ఆ చిన్న బ్యాలెన్స్ తెలియాలి అంటున్నాను ఆ గొడవ ఎలాంటిది ఇప్పుడు ఇమీడియట్గా నువ్వు ఇప్పుడు నువ్వు చెప్పు ఇప్పుడు నువ్వు చెప్పు నువ్వు ఎందుకట్లా చేసావు అట్లా మీద పడితే ఆ టైంలో ఇమీడియట్గా ఏమవుతుంది ఫైర్ ఇంకా ఫైర్ అవుతుంది సో నువ్వేం చేయాలా పెట్టను బయటకు గుంజాలా అంటే మంట కొంచెం చల్లబడింది అవునా ఆ చల్లబడిన తర్వాత నువ్వు గిన్నె పెట్టినా కానీ ఉడుకుతుందా ఉడలేదు సో ఫస్ట్ ఫైర్ ఎలిమెంట్ అనేది తగ్గించాలి ఆ ఫైర్ ఎలిమెంట్ తగ్గించడానికి ఏమవుతుంది నేను చెప్పా పక్కకి కట్ట తీయమన్నానంటే ఫ్లేమ్ తగ్గించడం ఇప్పుడు పొ కట్టెలు పొయ్యి లేవులు కాబట్టి సిమ్ చేయాలి ఆ సిమ్ అంటే ఏంటి గ్యాప్ తీసుకోవాలా గ్యాప్ ఎట్లా తీసుకోవాలా ఇప్పుడు నువ్వు అనగానే ఇంకొక మాట అంటే ఇంకొక మాట పెరుగుతుంది అది ఖచ్చితంగా ఎట్లా అనుకుంటారంటే సిరి ఆ గొడవ అయినప్పుడు అసలు వీళ్ళిద్దరూ మనం రోజు కలుసుకొని ఇలా ఒకళ్ళు వాళ్ళు ఒకళ్ళు పడుకున్నావు లేకపోతే ఒకళ్ళు ఇట్లా హక్ చేసుకొనో ఒకళ్ళు ఫిజికల్ రిలేషన్ ఉండి ఒకళ్ళు వీళ్ళు సంసారం చేసిన వాళ్ళేనా అన బందిపోటు దొంగల్లాగా అసలు నువ్వెంత అంటే నువ్వెంత నిన్నెంచుతా నువ్వు నన్నెంచ ఫూలిష్నెస్ అది ఎంత పోతుందంటే మనిషిలో గాయాలు చేస్తుంది నీకు ఈ ఈ గొడవ ముగిసిపోతుందేమో కానీ మెమరీలో మాత్రం మార్క్ పడుతుంది మార్క్ పడకుండా ఉండాలి గొడవ ఆ గొడవ వాళ్ళకి అసలు ఎందుకు గొడవ పట్టానబ్బా నేను అని ఆలోచించే అంత చిన్నగా ఉన్నప్పుడే దాన్ని ఆ గ్యాప్ తీసుకొని యూ షుడ్ నో వెన్ యూ షుడ్ మూవ్ బ్యాక్ ఆ స్పేస్ ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే దెన్ మీరు అన్నట్టు ఈ గొడవ డిస్కషన్ లేకుండా గొడవ డిస్కషన్ అప్పుడు క్లియర్ చేసుకోవద్దు ఒక త్రీ ఫోర్ డేస్ మంచి మూడులో ఉండి దాన్ని స్లోగా పాదరసంలాగా తెలియకుండా మళ్ళీ ఆ టాపిక్ని తీసుకొచ్చే ఒక తెలివి ఇద్దరు పార్ట్నర్లో ఒకళ్ళకి ఉండటం ఎంతైనా అవసరము ఇంకొకరు ఎవరైనా నువ్వు మొన్న అట్లా చేసే ఏ పోన్లేరా అని ఆపగలిగేంత కంట్రోలు రిలేషన్ మీద ఒక పార్ట్నర్కి ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి నువ్వెంత చేసావు నేనెంత చేశాను అంటే వేస్ట్ ఇంకా రిలేషన్లో అది అది అదే ఎప్పటికీ మళ్ళీ హీల్ అవ్వదు అది కంటిన్యూస్ రిపీట్ అవుతుంది సో నైట్ కల్లా సెకండ్ ఏంటి ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఒక మంచి ఫిజికల్ టచ్ హోల్డింగ్ హ్యాండ్ నువ్వు ఆడాడకు గొడవకు బట్ ఒక నువ్వు హోల్డ్ చేసేటప్పుడు హ్యాండ్ ఆరు నువ్వు దగ్గరికి తీసుకునేటప్పుడు ఎవరైతే మిస్టేక్ తెలియకుండా చేసినా మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు దట్స్ ఓకే నువ్వు పట్టుకునే ఒక పట్టులో నువ్వు షేక్ హ్యాండ్లో యూ కెన్ ఓన్లీ రివీల్ సో మెనీ థింగ్స్ ఊరికే ఇవ్వడం హాయ్ ఏ నిన్ను కలిస్తే మస్తు మంచిగా అనిపించింది రైట్ ఇంకా జాయ్ అనిపించింది ది పీపుల్ డూ దీస్ థింగ్స్ దిస్ ఆల్ వాట్ ఇట్ ఈస్ కనెక్షన్ ఎలాగ కన్వే చేస్తున్నావు ఎగ్జాక్ట్లీ నువ్వు కూడా నీ వైఫ్నైనా హస్బెండ్నైనా మీకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీకు తెలుసు ఎవరు ఇన్స్టిగేటర్ ఎవరు ప్రొవోకేటర్ సో ఎవరి మనస్సాక్షికి వాళ్ళకి తెలుస్తుందా లేదా ఆ తెలిసినప్పుడు ఏం చేయాలంటే సరే నువ్వు పూర్తిగా సరెండర్ అయ్యి నీ ఈగో తగ్గే లోపల కూడా నువ్వు దాన్ని కంటిన్యూ అవ్వద్దు అనుకుంటే ఏం చేయాలంటే నీ ఫిజికల్ టచ్ తోటి కానీ అండి నీ ప్రేమ ఇన్ అనదర్ ఫామ్లో కానీ చూపించడానికి నువ్వు సర్వ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది హా ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ రెజ్యూమ్ ఒకళ్ళు తప్పు చేశారు కానీ నీకు మెచ్యూరిటీ ఎక్కువ ఉంది ఈ గొడవ ఇప్పుడు అనవసరం పిల్లల ముందో లేకపోతే ఫ్యామిలీ ముందో లేకపోతే బయటికి ఏంటిది అనే మెచ్యూరిటీ ఉంది అదర్ పర్సనే చేసింది అనుకుందామది అయినా కానీ హస్బెండ్ మెచ్యూరిటీ ఉంది నీకు ఈ రిలేషన్ని లాంగ్ టర్మ్ తీసుకెళ్లే ఉద్దేశం ఉంది అది అంత పెద్ద తప్పు కాదు క్షమించలేనంత క్షమ అలాంటిదైనా కూడా తర్వాత దీని మీద మాట్లాడదాం ఇప్పుడు ఏం చెయ్యాలి నేను ఉన్నా అని భరోసా ఇస్తాను అది ఎందుకు ట్రిగ్గర్ అయిందో మరి ఈ బ్యాక్ బ్యాకెండ్లో వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా వేరే ఫ్రస్ట్రేషన్ నా మీద చూపిస్తుందా లేదు వేరే ఫ్రస్ట్రేషన్ నా మీద చూపిస్తున్నాడా ఆఫీస్ దగ్గరది సరేలే నేను తెలుసుకుంటా ఎందుకు ఏమైంది ఆర్ నాట్ ఫైన్ వాట్ హ్యాపెన్ ఇది తిందాం దిస్ ఈజ్ హౌ అబ్బా ఎంత బుద్ధుగా చెప్తున్నారు మేడం మీరు అట్లెక్కడుంటారు మేడం అని వేసుకోకండి ఇప్పుడు మీరు నేను అంటున్నా ట్రై చేయండి మీ స్లో ప్రవర్తన మీ మంచి ప్రవర్తననే ఇప్పుడు ఖైదీలు మంచి ప్రవర్తన చేస్తే ఏం చేస్తారు జైల్లో నుంచి రిలీజ్ చేస్తారా లేదా త్వరగా ఎగ్జాక్ట్లీ మంచి ప్రవర్తన ఆల్వేజ్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఒపీనియన్ చేంజ్ అవ్వటం జరుగుతుంది సెల్ఫ్ రియలైజేషన్ సెల్ఫ్ రిగ్రీట్ అయ్యేటట్టు కూడా మీరు ప్రవర్తించడం ఎంతైనా బెటర్ సో ఫిజికల్ టచ్ ఎలాంటి అంటే సరే మేడం నాకు చాలా అలా ఎలా చేస్తారు మేడం అప్పుడే గొడవ అయింది అప్పుడే వెళ్ళి ఎలా ముట్టుకుంటారు నా అనే ఇంకో బ్యాచ్ ఉంటుంది ఇలా ఈజీగా తీసుకెళ్లే బ్యాచ్ కాకుండా అంత కొంతమంది వయసు అంత అంత ఉండలేకపోవచ్చు అట్లా హస్బెండ్ కూడా అంత రొమాంటిక్గా ఎవడిపోతాడు మేడం దెన్ రైట్ రైట్ ఎ లెటర్ ఆ లెటర్ రాసేటప్పుడు కూడా మీరు రాసే విధానం ఎలా ఉండాలి అంటే నువ్వే తప్పు నువ్వు ఆ రోజు ఇట్లా చేసినావు మళ్ళా అన్నిటినీ వెనక మొత్తం చిట్టా చిత్రగుప్తుని చిట్టా ఎత్తద్దు ఏం జరిగింది మీ ఒక మధుర క్షణాలు అంటే హ్యాపీ మూమెంట్స్ మనం ఇట్లా ఉంటుంటాం కదా ఎందుకు ఇట్లా ఊరికైతున్నాయి సమ్ హైఎమ్ నాట్ లైకింగ్ ఇట్ నేనేమన్నా మిస్టేక్ చేస్తే సారీ కాకపోతే ఎదుటి మనిషిని మిస్టేకే చెప్పక నీకేమన్నా వేరే ప్రాబ్లం ఉందా అట్లా ఉంటే నా వల్ల జరిగి ఉంటే సారీ అంటే అప్పుడు ఎదుటి మనిషికి ఓకే నువ్వు కూడా తప్పు చేసి ఉంటానికి కూడా ఛాన్స్ ఉంది అనేది లీడ్ క్వశ్చన్ వదిలేసి నీది నువ్వు అడ్మిట్ అవ్వటం అంతేగాని మీద మళ్ళీ ఇంకా అది లెటర్ చింపి పోయిలేసి మళ్ళీ యుద్ధాలు కత్తులు పట్టుకొని వచ్చేటట్టు లెటర్ ఉండకూడదు ఇట్ షుడ్ బీ అ మోర్ కామ్ డౌనింగ్ మెసేజ్ టు ద అదర్ పర్సన్ లెట్స్ బిల్డ్ దిస్ సమ్హౌ వీ నీడ్ టు వర్కౌట్ అనుకుంటా ఇద్దరము లెట్స్ గో టు ద కౌన్సిలింగా లేకపోతే ఇద్దరం కలిసి మూవీకి వెళ్దాం పదా ఇద్దరం కలిసి టీవీ మూవీ చూద్దాం సో అది నువ్వు కన్వే చేసేసాయి అక్కడే క్లోజ్ అయ్యేటట్టు లెటర్ పుట్టేటండి లైక్ యూ హాట్ అవుట్ యువర్ ఫీలింగ్స్ చక్కగా ఎందుకంటే మనసులో బోల్డ్ ఉంటాయి కక్కాల్సినవి మనం ఏడ్చుకుంటూ కూడా ఆడవాళ్ళు అయితే మరి మీరు ఏంటంటే చాలాసార్లు ఎప్పుడైనా నేను ఎట్లా చేస్తారా ఏడ్చన్న జప్పు చెప్పన్న ఏడు అంట సో ఇలాంటివి చాలా ఉంటాయి కక్కాల్సినవి నేను తిట్టేటప్పుడు కూడా అది కొనకెళ్ళి తిట్టాను ముందుకొచ్చి తిట్టు అంటుంటాం సో ఇలాంటివన్నీ అందరిండ్లలో జరుగుతాయి సో అన్న పేపర్ వెన్ యూ విల్ బి మోర్ క్లియర్ ఈజ్ ఇట్ జెన్యున్ ఆర్ నాట్ వైస్ చూపీడ్ అసలు నేను ఏం ఫీల్ అయినా ఇది ఓకే అని మీకే అనిపించవచ్చు లేదు బాగా చెప్పాలనిపించవచ్చు సో అది రాయండి ఈ ఇవన్నీ చేసిన తర్వాత ఖచ్చితంగా నేను ఇందాక ఫస్ట్లోని చెప్ప బట్ స్టిల్ దిస్ ఇస్ ఎండ్ విచ్ ఐ మెన్షన్ అండ్ ట్రై టు తప్పు చేసిన వాళ్ళు ఈగో అనేది అంటే ద మోస్ట్ వయలెంట్ థింగ్ మన మన లోపల మన సంసారాన్ని కూలదోయడానికి మేజర్ రోల్ ప్లే చేసేది ఏంటంటే ఈగో అసలు గొడవ కారణమే అది రెండో ఛాన్స్ ఇచ్చినప్పుడు ఈగో తగ్గి ఈ రిలేషన్ని నా పిల్లలను నా సంసారాన్ని సొసైటీ పరంగా కానివ్వండి మా ఇద్దరి భార్యాభర్తల పరంగా కానివ్వండి ఒక ఒక మంచి ఉద్దేశంతో పెళ్ళి చేసుకున్నాం కాబట్టి సేవ్ చేస్తా అనే ఉద్దేశంతో తగ్గాలి తగ్గలేదనుకుందాం ఈ మనిషి అమ్మ లేడీ అయినా భార్య అయినా భర్త అయినా నేను ఎవరి గురించి చెప్పట్లేదు సో సెకండ్ పర్సన్ హ్యాస్ టు ప్లే మెచ్యూర్ రోల్ మరి ఇందాక చెప్పిన వాళ్ళు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడే అని పవన్ కళ్యాణ్ అద్భుతంగా చెప్పాడు మళ్ళీ ఒకసారి మొన్న ప్రూవ్ కూడా చేశారు ఎక్కడ తగ్గాలి అంటే చూడండి ఆయన జనసేన అంటే ఒక ఒక అంతం ఒక దాన్ని అంద అందించడానికి లేకపోతే వీళ్ళు గెలవాలి అంటే పది మందిని కలుపుకొని తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో వేరే పార్టీల దగ్గరికి వెళ్ళైనా ఒకళ్ళను కష్టంలో ఉన్నవా అతని దగ్గరికి వెళ్ళి నేనున్నాని అను భరోసా ఇచ్చి తగ్గి ఫామ్ చేసి ఎక్కడ నెగ్గాడు ఈరోజు చరిత్రనే సృష్టించారు సో అది ఆయన మూవీలో చేశాడు నిజ జీవితంలో చేశారు నేను అదే చెప్తున్నా అలాగే ఫ్యామిలీ అనంగానే వచ్చి చిరంజీవి గారి కాళ్ళకి దండం పెట్టడం కానీ అంటే ఒక ఇద్దరు స్టార్లే ఇద్దరు స్టార్లే బట్ స్టిల్ వచ్చి తల్లికి అందరు దండం పెడతారండి కానీ ఆ పడడంలో ఎటువంటి అహంకారం కానీ ఎటువంటి అసలు ఏంటండి బాబు అది ఎన్నిసార్లు చెప్పినా నాకు చూడముచ్చటనే అనే ఒక పండగ లాంటి వాతావరణం అయితే మళ్ళీ ఒకసారి అందరు అన్న తమ్ముల్లో ఒక అమ్మ కొడుకుల్లో ఒక అద్భుతమైన రిలేషన్ని అలా అయితే టచ్ చేశారని మాత్రం చెప్తాను సో అలాగే మీ యొక్క బంధాలల్లో కూడా అలాగే ఒక అద్భుతమైన ఒక చిన్న అట్లా తగ్గినట్టయితే యు విల్ విన్ హర్ ఆర్ హిమ్ అంటే భర్తను కానివ్వండి భార్యను కానిని ఇంకా జయించడం అంటే మామూలు జయించడం అయితే ఉండదు సో తగ్గండి ఎందుకంటే మన రిలేషన్ని మనం నెగ్గడం అవుతుందని మాత్రం నేను చెప్తాను సో గొడవల్ని చాలా శాంతాయుతంగా వార్ పీస్ పీస్ తోటి చేసేయండి చాలా హ్యాపీగా చేసుకొని ఇలా ఎవరైనా మా వీడియో చూసి నేను చెప్పే టెక్నిక్స్ ఫాలో అవుతున్న వాళ్ళు ఫాలో అయి ఫలించిన వాళ్ళు మొన్నొక్కరు రాశారు మా ఆవిడ అయితే చక్కగా స్మైల్ తోటి నాకు ఇష్టం ఉన్న ఈ చేసి నాతో గొడవ తగ్గించేసుకుంటుంది నా కోపాన్ని తగ్గిస్తే అని భలే స్వీట్గా రాశారు వాళ్ళు ఆయన ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అలా అర్థం చేసుకున్నందుకు సో మిగతా వాళ్ళు కూడా ఇది చూసి మీరు పాటించి మనకు కమెంట్ చేస్తే వి విల్ డూ మోర్ సో మేడం ఇలా ఎవరైనా కూడా రిలేషన్షిప్లో కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు చిన్న చిన్న గొడవలు అయితే వస్తూ ఉంటాయి వాటిని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలో తెలియకుండా చాలామంది సఫర్ అయ్యి డైవర్స్ దాకా వెళ్ళిన విషయాలు కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది అలా కాకుండా ముందుగానే ఒక కౌన్సిలింగ్ రూపకంగా ఒక కౌన్సిలింగ్ తీసుకోవాలి దానికి మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సో బేసికల్లీ సిరి మనం చాలా వీడియోస్ చేస్తున్నాము రియల్గా వాళ్ళు ఓపిక్గా టైమ్ నేను అందుకే మీరు చాలా తక్కువ అడిగితే కూడా నేను అంటాను వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వండి మనం గబగబా చెప్పి ఏమి లాభం అనే ఉద్దేశంతో ఇప్పుడు చెప్తుంటాను సో నేనేమంటాను వీడియోస్ చూశాక కూడా మీకు కొన్ని చేజాటినవి ఉంటాయి ఇంకా స్టిల్ మనకు మనం అంత చిన్నగా ఇప్పుడు మీరు చెప్పినంత అల్లవోకగా అంత ఈజీ కాదు మేడం అనే సమస్యలు కూడా ఉండి ఉండొచ్చు అలా ఉంటే గనక దే కెన్ కన్సల్ట్ అస్ ఫర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ అండ్ వన్ మోర్ గుడ్ న్యూస్ ఏంటంటే వీఆర్ ఆఫ్లైన్ ఒక క్లాస్ తీసుకోవడం జరుగుతోంది రిలేషన్షిప్ లైఫ్ను కానీ మాస్టరీ ఎట్లా చేయాలి అంటే ఈ రిలేషన్స్ లో వచ్చిన సమస్యలను ఎట్లా హ్యాండిల్ చేయాలనే వర్క్ షాప్ త్వరలోనే మనము అనౌన్స్ చేయడం జరుగుతుంది సో దే కెన్ కాంటాక్ట్ మేడం లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి